ఎందుకో ఈ చల్లని వేళ నాకు ఉప్మా గుర్తొచ్చింది మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింటికి వెళితే మా అమ్మమ్మ కడిగి ఆరబోసిన బియ్యాన్ని చక్కగా తెరగలలో విసిరి బియ్య పిరవ తయారు చేసి పెరట్లోకి వెళ్ళి కర్రేపాకు రెమ్మలు పచ్చిమిరపకాయలు కోసుకొని అక్కడే పక్కన ఓ మూల ఇసుకలో దాచిపెట్టిన అల్లం అల్లంక్క తీసుకొచ్చేసి సన్నగా చివ్వేసి కమ్మగటి గుమ్మగుమలాడేటి ఉప్మా తయారు చేసేది చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుండేది వీధిన వచ్చేపోయే వారి ముక్కులు కూడా కమ్మటి వాసంతో నిండిపోతూ వాళ్ళ మనసంతా ఇటు లాగేటట్టు ఉండేది అటువంటి ఉప్మా ఆ కాలలో తినేవాళ్ళు ఇప్పుడు కూడా రకరకాల ఉప్మాలు చేస్తున్నారు అప్పుడైతే సేమ్యాలు తర్వాత బొంబాయి రవ్వలు ఇవన్నీ ఉండేవి కాదు ఒక్క బియ్యపు రవే ఎక్కువగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు రకరకాల రవ్వలు వచ్చేసాయి గోధుమ రవ్వలు బాంబాయి రవ్వలు సేమియా రవ్వలు ఏవేవో వచ్చేసాయి ఎన్ని రకాలు వచ్చేసాయి అన్ని రకాలతో చేయడమే కాదు ప్రపంచంలో ఉండే అన్ని రకాల కూరగాయలు దాని మొహానేస్తారు ఇక పల్లీలు అంటారు బఠానీలు అంటారు జీడిపప్పు అంటారు ఆ పప్పు అంటారు ఈ పప్పు అంటారు అన్ని రకాలు వేస్తారు ఇన్ని రకాలు వేస్తే అది ఉప్మా ఎలా అవుతుంది గరికపాటు వారు ఎంత చక్కగా వర్ణించారో ఈ కాలం ఉప్మాని క్యారెట్ కాకిరెట్టెలు అంటూ ఎన్ని రకాలు దాని మొహాన్ని వేస్తారు ఇవన్నీ వేసేసి అదొక కలగొరు కొంపలా తయారు చేస్తారు దానికి బాతులు గీతులు అని పేరు పెడతారు అయినా పాతకాలపు నాటి ఉప్మా ఉప్మాయే ఆ రుచే రుచే అయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారులే దాంతి ఉంది